నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా పెద్ద కథ చెప్పుకుందాం రమ్ గారు. అంత పెద్దది కాదు, కొంచెం పెద్దది చెప్తాను. అమరావతి నగరాన్ని ఏలే ఋతుపర్ణుడు, అలకా పట్టణాన్ని ఏలే ధనుంజయుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ట. ఇద్దరు రాజులు, చిన్నతనం అంతా కలిసి తిరిగి పెరిగారు వాళ్ళు ఒకే చోట. మేనమామల ఊర్లో పెరిగారు. కలిసి తిని కలిసి పడుకుని ఒకటే మంచం ఒకటే కంచం అలా కూడా ఉండేవాళ్ళు. క్రమంగా పెద్దవాళ్ళు అయ్యాక ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయినా ఎప్పుడూ ఉత్తరాలు పత్రాలు నడిచేవి. ఇద్దరూ తమ తమ పట్టణాలకి రాజులు అయ్యారు. అయితే ఋతుపర్ణుడు కొంచెం స్నేహశీలి, బాగా స్నేహాలు, ఫ్రెండ్స్ రావాలి ఆ సరదా ఎక్కువ. ఈ ఋతుపర్ణుడు ధనుంజయుడిని రా 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 అమరావతికి రా రా అని పిలిచేవాడు. పిలవగా ధనుంజయుడు ఒకసారి వివాహితుడే అప్పటికి, అతను కూడా వీళ్ళింటికి వచ్చాడు. అలకాపురి నుంచి అమరావతికి వచ్చాడు. వస్తే కొన్ని వారాలు కలిసి ఉన్నారు. ఆయన ఇంకా బయలుదేరతానన్నాడు. సరే, ఈ మన ఋతుపర్ణుడికి మహాద్భుత సౌందర్యవతి అని భార్య ఉంది, సౌదామిని ఆవిడ పేరు. ఓ పిల్లాడున్నాడు, మళ్ళీ గర్భవతి కూడా ఆవిడే. కొంచెం లేత నెలలు, ఒక మాదిరి నెలలు ఎక్కినాయి, 6-7 నెలలు ఉంటాయి. అయితే ఏమైంది, ఓ 4-5 వారాలు ఉన్నాక ధనుంజయుడు వెళ్ళిపోతానన్నాడు. కాదు, అసలు కడుపు నిండినట్టే లేదు, ఇంకో 4 వారాలు ఉండు, ఇంకో 3 వారాలు ఉండు అని తెగ బతిమలాడాడు. ఆయన ఒప్పుకోలేదు. చాలా దిగులు పడి ఆ రాత్రి పడుకునేటప్పుడు భార్యతో చెప్పాడు, ధనుంజయుడు వెళ్ళిపోతానంటున్నాడు, నాకు తనివి తీరలేదు, చిన్నప్పుడు నెలల తరబడి కలిసి ఉండేవాళ్ళం మేము, ఒక్క నెల ఉండవయ్యా అంటే ఉండనంటున్నాడు, మరి ఉండమని నువ్వు చెప్పన్నాడు. ఈవిడేం చేసింది, మర్నాడు భోజనాలు వడ్డించేటప్పుడు ఉండండి, ఎలాగూ వచ్చారు, ప్రయాణమే 10 రోజులు పట్టేస్తుంది, మళ్ళీ ఎప్పటికొస్తారు, పిల్లల పెళ్ళిళ్ళ నాటి గలుస్తాం మళ్ళీ, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, రాజ్యాల్లో ఏమీ సందళ్ళు అవి లేదు కదండి అంది. ఇతనేమనుకున్నాడు, అమ్మాయి కూడా అడుగుతోంది కదా అని. సరే సరేలే, అట్లాగే ఇంతగా అడుగుతున్నారుగా ఉంటానన్నాడు. ఉంటాననేసరికల్లా పక్కనుండే అంతరంగికులు ఉంటారు కదా, మీరడిగితే ఒప్పుకోలేదు, రాణిగారు అడిగితే ఒప్పుకున్నారు. అనగానే ఈయనకు ఒక డౌట్ వచ్చేసింది, ఏమిటి వీళ్ళిద్దరూ కానీ ప్రేమలో పడ్డారా, ఈ కడుపుతో ఉన్నావిడే, ఆల్రెడీ కొడుకున్నావిడే, తన చిన్ననాటి స్నేహితుడితోటి స్నేహంగా ఉంటుందేమోనన్న ఒక అనుమానం వచ్చేసింది మనసులోకి. ఈ అనుమానం ఎట్లా పెరిగి పెద్దదైందంటే, వాళ్ళు ఏ విషయానికైనా మొహమొహాలు చూసి నవ్వుకున్నా వాళ్ళు సైగలు చేసుకుంటారనిపించడం మొదలుపెట్టింది. అనుమానం పెనుభూతం, మామూలు అనుమానం కాదు, ఒక 4-5 రోజుల్లో పెంచేసుకున్నాడు. ఇప్పుడు మనకు అనుమానంగా ఉందనుకో జయ, ఎవరైనా కళ్ళార్పినా కూడా మనకు డౌట్ వస్తుంది, ఏంటి వీడు కళ్ళార్పినాడు. అంతే కదా రబ్ గారు, కదా నీవు అనుమానంగా ఉంటే ఓ అన్నా కూడా నన్ను అన్నారో వాళ్ళకి ఏదైనా ఊ చెప్పారు, అంతే అంతే. ఇలా పిచ్చి డౌట్లు వచ్చేసి రాజుగారికి ఒక నమ్మని బంటు ఉన్నాడు. ఈ ఋతుపర్ణుడికి సౌపర్ణుడు అతని పేరు. ఆ సౌపర్ణుడిని పిలిచాడు, నా స్నేహితుడైన ధనుంజయుడిని పేకొత్తరిచ్చేసేయమని ఆజ్ఞాపించాడు. సౌపర్ణుడు తల్లిపోయాడు, అదేమిటి ప్రభు, చిన్నప్పటి స్నేహం, 6 వారాలుగా ఆయన మన రాజ్యంలో ఉన్నాడు, పరాయి దేశపు రాజు, చంపటం కష్టం, పాపం తప్పు, అసలు మీకు ఎందుకు ఇట్టాడితే వచ్చింది, ఆయనంటే మీకు పంచప్రాణాలంటే కాదు, ఈ వీడు నా భార్యను వాళ్ళలో వేసుకున్నాడు అన్నాడు. అనేసరికి నిర్ఘాంతపోయాడు, ఆవిడ ఎంత సౌమ్యురాలు, ఎంత సాత్వికురాలు, మహాపతివ్రత, పైగా పెద్ద నెలల గర్భవతి, ఆవిడ మీద ఈయన మనసుపడ్డం ఏంటి, పోనీ ఈవిడ పోయి ఆయన మీద మనసుపడ్డం ఏంటి, పిచ్చగా పోతేను, ఎంత నీచంగా ఆలోచన, ఎంత నీచమైన ఆలోచన. రాజుకి తెగ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు, ఎంత నచ్చ చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. చేస్తావా ఇంకోటి చేయించాలంటే ఈ సౌపర్ణుడు 4 రోజులు పోయాక రాజుకు బుద్ధి వస్తుంది, అప్పుడు ఇతను ఎట్టా బతికొస్తాడు. చల్లగా ధనుంజయుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నా మాట వినండి, ఎవరికి చెప్పద్దు, వెళ్ళిపోదాం, మీతో పాటు నేను వచ్చేస్తా, మిమ్మల్ని రక్షించడానికి ఎవరిని పిలవద్దు, మీ సైన్యానికి చీటీ రాసేద్దాం, చిన్న పాటి సైన్యం వచ్చింది, వాళ్ళు తెల్లవారేసరికి బయలుదేరేసరి ఇక్కడి నుంచి పారిపోవాలి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పేశారు. కల్లా ఈ ఋతుపర్ణుడి నమ్మిన బంట అయిన సౌపర్ణుడు తనకెందుకు చెప్తాడు ఆ మాట, నమ్మి వెంటనే ధనుంజయుడు పరిగెత్తుకుంటూ బయలుదేరాడు. ఎప్పుడైతే ఋతుపర్ణుడికి ధనుంజయుడు లేడని, సౌపర్ణుడు కూడా కనపట్టలేదని తెలిసేశారు కల్లా, సౌపర్ణుడే ధనుంజయుడిని తప్పించాడు, వాడు అర్థమైపోయింది, నా పెళ్ళాన్ని వాళ్ళ వేసుకోవడం కాకుండా నా నమ్మిన బంటను కూడా వాళ్ళ వేసుకున్నాడు అనిపించింది. అక్కడి నుంచి రాణిగారిని జైలు పెట్టించేశాడు, 2 నెలల గర్భవతి, ఈవిడ వల్లేనన్నాడు.
జనం అంతా ఆశ్చర్యపోయారు. ఈ పిల్లాడు, వీళ్ళకి ఒక పిల్లాడు ఉన్నాడుగా, 5 ఏళ్ళవాడు. తల్లి మీద వచ్చినటువంటి ఈ గొడవ, తల్లి అంతఃపురంలో లేకపోవడంతో వాడికి అనారోగ్యం పట్టుకుంది పిల్లాడికి. ఇంకో 2 నెలన్నరలో ఆవిడకి అత్త కన్నది, ఆడపిల్ల పుట్టింది. పుట్టేసరికి అలా ఈ సౌబలుడు అని ఇంకొక అతను ఉన్నాడు, ఈయన తాలూకు ఇంకొక నమ్మిన పంటు సైన్యాధిపతుల్లో ఒకడు. అతని భార్య శీలవతి ఆవిడ పేరు. ఆవిడ రాణిగారిని తన దగ్గర ఉంచుకుని పురుడు పోసి పిల్ల చూస్తే అచ్చు రాజుగారు ఉన్నట్టే. ఆవిడ ఏమంది, అమ్మా పిల్లని చూస్తే రాజు మనసు మారుతుందేమో, ప్రయత్నం చేద్దాం, పిల్లని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నెలపురుడు వెళ్ళింది, 40 రోజులు అయినాయి పిల్లకి. 40 రోజుల పిల్లకి బోల్డ్ అన్ని అలంకారాలు చేసి రాజకుమార్తెలాగా చేతులకి కంకణాలు, మెళ్ళో వస్తువులు, పాదాలకి బంగారు పాంజేబులు, చిట్టి కిరీటము పెట్టి చక్కగా అలంకారం చేసి ఈ శీలవతి చేతిలో పెట్టింది. ఇవిడే సౌదామిని గారు పెట్టేసరికి అలా ఈ పిల్లని తీసుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్ళేసరికి అలా రాజు ససేమిరా ఒప్పుకోలే, ఆయనకి నమ్మకం ఇది కాలేదన్నమాట. ఏమైనా సరేనన్నాడు. ఏమైనా సరేనండి, అలాంటి దాన్ని పుట్టిన పిల్ల నాకెందుకు, నాకు వారసుడు ఉన్నాడు కదా, ఈ పిల్ల నాకొద్దు, పారేయండి ఎక్కడైనా అన్నాడు. పారేయమనేసరికి అలా ఇంకొక బంటుకి అప్పచెప్పాడు, తన అంగరక్షకుల్లో ఒకడికి అప్పచెప్పాడు. మళ్ళీ పారేయమని సుబాహుడు పిల్లని ఎవ్వరుడైన ద్వీపంలో పడేయండి, బతికి బట్టగడితే వస్తూ ఉంటుంది, లేకపోతే పోతుంది, చేత్తో చంపద్దు అని ఇచ్చేసరికల్లా ఈ సుబాహుడు సౌపర్ణుడు లాంటి వాడు కాదు, రాజు చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తాడు. ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడో దీవిలో వదలడానికి నావెక్కేశాడు. ఎప్పుడైతే ఇది ఈ వార్త తెలిసిందో ఆవిడ గోలు గోలుమని విలపిస్తూ రాజుగారి సన్నిధికి వచ్చింది. ఎవరు తల్లి? తల్లి. వచ్చేసరికల్లా ఏమైంది, రాజుగారు అప్పుడు తీర్పు చెప్పేశాడు, ఆ పిల్లతో నాకు సంబంధం లేదు, పోతే పోయింది, ఈవిడ అతని వల్ల పడకముందు పుట్టిన కుమారుడే నా కుమారుడు, నా రాజ్యానికి వారసుడు ఉన్నాడు అని ఈ పిల్లని జయహేశాం కాబట్టి ఈవిడికి ఉరిశిక్ష అన్నాడు. అనేసరికి ఒక అశరీరవాణి వినపడింది పెద్దగా. సౌదామిని మహాపతివ్రత, ధనుంజయుడు ఉత్తమ స్నేహితుడు, ఇప్పుడు గనక ఇలాంటి పని చేస్తే, ఈమెకి ఏదైనా చేస్తే రాజుకి వారసులు లేకుండా పోతారు అనగానే రాజు అశరీరవాణి అందరూ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. సభలో ఉన్న వాళ్ళంతా అయ్యో అయ్యో అయ్యో, అశరీరవాణి చెప్తోంది దైవం, ఈ మాట నమ్మాలి, రాణిగారికి శిక్ష వేయకూడదు, ఆమెకు శిక్ష వేయడానికి వీల్లేదు. ఈ లోపలేమో ఆ సుశీల సుబాహుడు పిల్లని ఎదుకెళ్ళిపోయాడు. అయ్యో పెద్ద పెద్దగా కేకలు పెట్టారు ప్రజలంతా. రాజు ఒప్పుకోలే దీనికి. ఈవిడికి ఇప్పుడు సౌపర్ణుడు ఈవిడ మాట వినే వాడిని తప్పించాడు, శీలవతి ఈవిడ మాట వినే ఆ అమ్మాయిని తన దగ్గర పెట్టుకుంది. ఇలా నమ్మిన బట్లు ఎంతమంది ఉన్నారో రాణికి, ఎవరితోటో చెప్పిస్తోంది ఈ మాట నేను నమ్మనన్నాడు. నమ్మననేసరికి అలా ఆవిడ కాస్త కుప్పకూలిపోయింది. కూలిపోయేసరికి అలా జనాలంతా హాహాకారాలు చేశారు, కానీ స్పృహ తప్పిపోయింది. శీలవతి ఆవిడ మోసుకుపోయింది. ఇంతలో ప్రజలు ఈ మన అంతఃపురంలో ఉండేవాళ్ళు పరిగెత్తుకొచ్చారు, ప్రభు రాకుమారుడు గుండె పగిలి మరణించాడు. అయ్యో పిల్లాడు వాళ్ళ అమ్మ చెప్పింది, చెల్లెలు ఎక్కడో పారేశారు, ఈవిడ చచ్చిపోయిందని ప్రకటించేశారు. ఆ స్పృహ తప్పి పడిపోయిన ఆవిడ మరణాసన్నురాలుగా ఉంది అని ప్రకటించారు. పిల్లాడు అమ్మ తల్లి లేదన్నాగా వార్త వినేసరికి అలా వాడు పెద్దగా ఏడ్చి స్పృహ తప్పిపోయి చనిపోయాడు పిల్లాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, వారసురాలుగా ఉండవలసిన పిల్లని అక్కడ ఎక్కడో బడేయించాడు. ఈవిడేమో చచ్చిన దానిలాగా ఉంది, చచ్చిపోయిందో ఏమైందో పిల్లడు పోయాడు. అంటే అశరీరవాణి నిజమైన అనమాట, నన్ను అనుమాన పిశాచం ఆవరించింది. ఆ అశరీరవాణి కూడా అది చెప్పింది, రాజుకి అనుమాన పిశాచం ఆవహించింది, అనుమానంతో ఇంత పనిచేశాడు, అతనికి ఏది తెలీదు, అతను ఏది చూడలేదు. సౌదామిని ఉత్తమ స్త్రీ, ధనుంజయుడు ఉత్తమ పురుషుడు, అసలు అవ్వకూడదు అట్లా. ఇతను ఒప్పుకోలే కాదన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది, పిల్లవాడు మరణించేసరికి అశరీరవాణిని ఒప్పుకోవాల్సి వచ్చింది, పిల్ల ఏమైపోయిందో. ఈవిడ ఈ లోపల శీలవత ఏం చేసింది, శవాన్ని ఈవిడ పడిపోయిన ఆవిడ మోసపోయింది ఇంటికి, మోసపోయి రాణిగారు మరణించిందని ప్రకటించేసింది. ఇప్పుడు ఈయనకి రాణి పోయింది, కొడుకు పోయాడు, పిల్ల ఏమైపోయిందో. ఈ సుబాహుడు ఏం చేశాడు, ఏమైందో చూడాలి పిల్ల. పిల్లని మోసుకెళ్ళాడు,
తీసిపోయాడు వాడు. తీసిపోయి ఎక్కడో ఏదో పడవెక్కేశాడు, ఆ ఏదో ద్వీపానికి తీసుకెళ్ళాడు. ఆ ద్వీపంలో ఒక చిన్నది సుమారైన ద్వీపం, ఏవో చెట్లు గిట్లు ఉన్నాయి, కొన్ని జంతుజాలాలు ఉన్నాయి. ఎప్పుడైనా పడవ వాళ్ళు చేపలు పట్టడానికి వస్తారు తప్ప ఇంక అక్కడ ఏమీ లేదు. పిల్లను వదిలిపెట్టాడు. వదిలిపెట్టి వాడు అతను మళ్ళీ పడవెక్కడానికి వస్తుంటే ఆ అడవి వైపు నుంచి వస్తున్న ఒక ఎలుగుబంటి ఇతని మీద పడింది. సుబాహుడు చచ్చిపోయాడు. రాజుగారు, సుబాహుడు తిరిగి వస్తాడు, ఎక్కడ వదిలిపెట్టాడు అడుగుతాడు, వెళ్ళి పిల్లని తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. లేడు. ఇంతలో ఏమైంది, ఈ ఎలుగుబంటి అటు ఇటు చూస్తుంది కానీ పిల్లని నిద్రపోతుంది. అది కెవ్వమని ఏడ్చుంటే ఎవరో ఉన్నారని ఎలుగుబంటి దాని మీదకి వచ్చును. సరే, ఆ చచ్చిపోయిన వాడిని అక్కడ బారేసి ఎలుగుబంటి దాని దారిని అదిపోయింది. అయితే ఆ సమయానికి మాధవుడు అనే ఒక జాలరి వాడు, జాలరి పూర్తిగా జాలరితనం కూడా కాదు, అతను గొల్లవాడు. ఏమి పంటలు అవి ఇబ్బందిగా ఉండి ఏం చేశాడట, నాలుగు చేపలు పట్టుకోవడం కోసం చిన్న డింగి వేసుకుని ఇటు వచ్చాడు. గొల్లలు వాళ్ళది, ఏవో గొడ్లు ఉన్నాయి కానీ పాలున్న రోజులు కావు. ఆ రోజుల్లో పావున్న మూడు నాలుగు గొడ్లు ఈయన మోప మీద ఉంటుంటే అప్పుడు పాలుండవు కదా, అందుకని చేపలు పట్టుకుందాము, కనీసం ఇంట్లో తిండికైనా ఉంటాయి, కొన్ని ఎండు చేపలు పెట్టుకోవాలి. సో ఇట్లా ఆలోచనతో వచ్చాడు. వచ్చేసరికి అలా ఇది తెలుగుబంటి పోయింది, వాడు చచ్చిన పాడు చచ్చిపోయి పడి ఉన్నాడు. మరి చంటి పిల్ల ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో అయ్యో, ఎవరో పిల్ల ఏడుస్తుంది, ఏమైందో అని ఆ డింగి మీద వచ్చిన వాడు డింగి పక్కన పట్టేసి పరిగెత్తుకొస్తే పిల్ల పట్టుబట్టలో చుట్టుంది, దానికి ఒక పట్టు లంగా, చిట్టి జాకెట్టు, పసిబిడ్డ, దానికి ఎన్ని నగలున్నాయో. నిర్కాంతి పోయాడు. ఓ నాయన, తన నగ పిల్ల ఎంత బాగా దొరికింది, ఈ నగలతో మన జీవితం వెళ్ళిపోతుంది కదా. అక్కడి నుంచి పిల్లను రుచుకుని చేత్తో వస్తుంటే సుబాహుడు కనిపించాడు. చనిపోయి ఇతను ఏం చేశాడు, ఓహో వీడే ఈ పిల్లని తెచ్చాడు, తతిమా వాళ్ళంతా ఎటుపోయారో అని వాడి ఒంటి మీద నగలు కూడా వలుచుకున్నాడు. అతనికి కూడా ఉంటాయి కదా సుబాహుడు కడియాలు, తర్వాత కాళ్ళ కడియాలు ఉంటాయి, చేతి కడియాలు ఉంటాయి, మెళ్ళో ఏదో హారం ఉంది, చెవులకు పోగులు, ఇవన్నీ వలుచుకుని ఈ చంటి పిల్లని ఎత్తుకుని డింగి వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతని భార్య వాళ్ళకి పిల్లలు లేరు, ఇంకా కలగల కలకపోయేసరికి అలా భార్యతో అన్నాడు, ఏమే ఏమే చూడు ఎంత చక్కగా దొరికిందో, చందమా వల్ల ఏముంది పిల్ల, రాజకుమార్తె ఎవరితో, ఎందుకంటే పడిపోయిన వాడికి అంగరక్షక లక్షణాలు ఉన్నాయి, అటు పెద్ద ఆజాని బాహు, మామూలుగా ఇంకొకడైతే దొరికేవాడు కాదు, మనిషికైతే దొరికేవాడు కాదు. అదాటను మీద పడేసరికి ఆ ఎలుగుబంటిని తప్పుకోలేకపోయాడు. అతని దగ్గర ఒక్క కత్తి ఉందంతే అని చెప్పేసరికి అలా భార్య ఎందుకు ఓర్ని దుంపదేగా, నువ్వు ఇట్లా ఎక్కడి నుంచి అయినా పిల్లని తెస్తే చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చెప్పుకుంటారు, మనం ఎవరి పిల్లనో ఎత్తుకొచ్చాము, వాడిని ఎవరినో చంపేశావు, నువ్వే చంపేశావంటారు, ఇదంతా తెలివిగల పని కాదంటే వద్దు, మనం ఇక్కడ అసలు ఉండద్దు, గొడ్లను తోలుకుని అడవి దాటి ఇంకో పల్లెటూరులోకి వెళ్ళిపోతాం, పిల్ల మన పిల్లని అనుకుంటారు, మనం ఉన్న నాలుగు గొడ్లతోటి దీని నగల్లో ఓ నగ అమ్మితే మన జీవితం వెళ్ళిపోతుంది, ఓ శుభ్రంగా పిల్లని పెంచుకుందాం, మనకి చంటి పిల్ల పాలన దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది అనేసరికి బాగుందిగా సాయంకాలానికల్లా గొడ్లు తోలుకుని, అసలు ఈ పిల్ల ఉందన్న వాసన కూడా ఎవరికి రానివ్వకుండా వెళ్ళిపోయారు. ఓ పా చిన్న ఆవు పేత ఆవుది పాలు ఉన్నాయి వాళ్ళకి, పెద్ద పెద్ద ఆవులు ఏవి పాలు ఇవ్వటం, ఆ చిన్న ఆవు పాలతో పిల్లని పెంచుకుంటూ ఊరు దాటి బాగా మూడు నాలుగు ఊళ్ళు దాటేసి అవతల ఇంకో ఊరికి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళి స్థిరపడ్డారు, ఈ అమరావతి రాజ్యాన్ని దాటి అలకాపురిలో స్థిరపడ్డారు. ఓహో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశారు, వీళ్ళు డబ్బులు నగమ్మి డబ్బు తెచ్చుకున్నారు కానీ గొప్పగా బతకడం వాళ్ళకి రాదు, ఆవులు పోషించుకుంటూ బతకడమే వచ్చు. ఓ పాతికి 30 ఆవులు కొనుక్కున్నారు, పిల్ల బంగారం, రేపు పొద్దున్న దానివల్ల పిల్ల పెళ్ళి అవుతుంది, అవన్నీ దాచిపెట్టారు. దాని లంగా జాకెట్టు, తర్వాత ఏమో సుబాహుడు తాలూకు నగ ఏం దొరికిందో, కత్తి, అన్నీ అవి దాచిపెట్టుకున్నారు. పిల్లని పెంచుకోవటం మొదలుపెట్టారు. చంద్రిక అని పేరు పెట్టారు, పెంచుకుంటున్నారు. ఈ ఋతుపర్ణుడు అధ్వాన్నంగా అయిపోయాడు, ఏం చెయ్యాలో తెలీదు, దీనంగా ఉండేవాడు. సుబాహుడు వస్తాడన్న ఆశ. ఇట్టా 15 సంవత్సరాలు గడిచాయి. ఈ 15 ఏళ్ళు వచ్చాక ఈ చంద్రిక వాళ్ళమ్మ నాన్న ఏదో చిన్న నగ గట్టు పెట్టేవాళ్ళు, పిల్ల చక్కగా ఆవులు తోలటము, పాలు పెతకటము, అవన్నీ నేర్చుకుంది. కానీ పిల్లలో ఒక రాజసం ఉండేది, అది అందంగా ఉండేది, పిల్ల తెలివిగా కూడా ఉండేది, రాజకుమార్తెకి ఆ లక్షణాలు సహజ లక్షణాలు. అక్కడి నుంచి ఏమైంది, మన ఈ ధనుంజయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు చంద్రసేనుడు. ఓహో చంద్రిక చంద్రసేనుడు. ఈ పిల్లాడు ఏం చేసేవాడు, ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఒక 20 ఏళ్ళు ఉంటాయి, ఇంచుమించుగా చనిపోయిన
ఋతుపర్ణుడు కుమారుడి వయసు వాడు కాస్త ఒక సంవత్సరం అటు ఇటుగా. అయితే ఏమైంది, ఆ పిల్లాడు ఒకసారి ఈ ఆవులు ఇవి తిరుగుతున్న చోటకి వచ్చి ఒక జాతర లాంటిది జరుగుతుంటే ఈ చంద్రికని చూశాడు. చూసి ఆ పిల్ల కోసం ఎంతసేపు వచ్చేవాడు, 15-16 ఏళ్ల పిల్ల, ఓ 20 ఏళ్ల పిల్లాడు వచ్చేవాడు. వచ్చేవాడు ఏం చేశాడు, నేను ధనుంజయుడు కుమారుడినని చెప్పలేదు, చెప్పేవాడు కాదు, కానీ ఎంతసేపు వాళ్ళు ఉన్న పల్లె వైపుకే వెళ్ళేవాడు. ఆ పిల్ల బీట్లో ఆవులను మేపుతుంటే దాని వెనకాల పడి తిరిగేవాడు, ఏదో ఫ్లూటు గీటు వాయించేవాడు, దాని వెనకాల తిరుగుతుంటే వీళ్ళేమనుకున్నారు, పిల్లాడు బాగున్నాడు, రాజుగారు అబ్బాయిని ఎందుకు వస్తుంది, వాడు సింపుల్గా బట్టలు వేసుకుని వచ్చేవాడు. పిల్ల కూడా ఇతనితోటి కొంచెం సరదా పడి ముచ్చటగా ఉండేది. చక్కగా పిల్ల పిల్లాడు ఈడు జోడుగా ఉన్నారు, పేర్లు కూడా కుదిరినాయి, చంద్రసేనుడు చక్కటి పేరు అనుకుని ఏ రాచగొల్లల పిల్లవాడో అనుకున్నారు. చంద్రసేనుడు అనగానే కొంచెం కాస్త పెద్ద పేరుగా తోస్తోంది. అబ్బాయి ఏమో వీళ్ళతో పాటే ఉండేవాడు, వాడు కూడా ఓ రెండు ఆవులు తోలుకుంటూ ఉండేవాడు సరదా. సరే రోజులు గడుస్తూ ఉంటే మనకి రాజుగారి దగ్గర ఋతుపర్ణుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సౌపర్ణుడు వీళ్ళ దగ్గరే ఉన్నాడు. కుర్రాడు ఎంతసేపు పల్లెల వైపే వెళ్తున్నాడని కనిపెట్టాడు, కనిపెట్టి రాజుకు చెప్పాడు. దేనికోసం అటు వెళ్తున్నాడు అని ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని వాకప్ చేసి ఎవరితో పిల్ల కోసం వెళ్తున్నాడు. సరే ఈసారి పిల్లని అనుసరిద్దాం అనుకున్నారు. రాజు సౌపర్ణుడు ఇద్దరు మారు వేషాలు వేసుకుని గడ్డాలు మీసాలు పెట్టుకుని ఈ కుర్రాడు వెళ్తున్న వైపుకి వెళ్ళారు. ఆ రోజున ఏమిటట, అక్కడ ఒక పెద్ద జాతర లాంటిది జరుగుతారు, పిల్ల తిరుగుతోంది. ఆ పిల్ల వెనకాల పడి వీడు తిరుగుతూ కనపడ్డాడు. కనపడేసరికల్లా, ఏమిటో ఎవరో అమ్మాయి భలే బాగుంది, చక్కగా ఉంది, ఎక్కడదో ఇంత చక్కటి పిల్లకి గాజులు అవి కొనిపెట్టద్దు అన్నాడు. అనేసరికి, అమ్మాయి గాజులు కాసిపడే రకం కాదండి, గాజులు కాసిపడే రకం కాదు, అలాంటి సరదాలు ఏమి ఉండవు అమ్మాయికి అన్నాడు. అనేసరికల్లా ఈ లోపల ఏమైంది, ఆ మాధవుడు ఈ పిల్ల తన్ని పెంచుకుంటున్న గొల్ల ఆయన ఉన్నాడు కదా, ఆయన అటు వచ్చాడు. వచ్చి ఎవరు బాబు, ఏ ఊరు బాబు అని వీళ్ళని పలకరించాడు. పలకరిస్తే ఏదో మాట మీద కుర్రాడు ఎవరో పిల్ల వెనకాల తిరుగుతుంటే ఏమిటని వాకప్ చేస్తున్నామంటే, అయ్యో పిల్ల మా పిల్లేనండి, వీళ్ళు చెప్పారు, వీళ్ళు ఇతను చెప్పాడు మా పిల్లే, ఈ పై ఏమి నష్టపోడులేండి, గొల్ల పిల్లని చేసుకుని పిల్ల దగ్గర పో, వీళ్ళకి బోల్డంత నగ్గట్టు ఉంది, బోల్డంత బంగారం ఉంది తనకి, ఈ అబ్బాయికి ఏమి నష్టం లేదు, బొడ్డు గోదా ఉంది, నాకు ఒక్కతే పిల్ల అన్నాడు. అనేసరికి వీళ్ళ కొళ్ళు మండిపోయింది. ఇతను నేను గొల్ల యాదవులం మేమని క్లియర్గా చెప్పాడు, గొడ్డు గోదా ఉన్న ఇల్లు, పిల్లకి బంగారం ఉంది ఉందనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, రాజుగారు ఆ చంద్రసేనుడి దగ్గరికి వెళ్ళాడు, కొడుకు దగ్గరికి. కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమిటి ఏమిటో అంటే, అవునండి వివాహం చేసుకుంటాను, ఈ అమ్మాయే కావాలి నాకు అనగానే రాజుగారు చొక్కా పుచ్చుకున్నాడు కొడుకుని. అవురవురా, రాకుమారుడి, ఈ రాజ్యానికి ఉత్తరాధికారివి, గొల్ల పిల్లని చేసుకుంటావా నువ్వు అన్నాడు. అనేసరికల్లా అవి అబ్బాయి గింజుకోబోయాడు, ఆయన ఏమో గడ్డం తీసేశాడు, బిగ్గులు పెట్టుకొచ్చాడు కదా, పద నీ అంతు చూస్తాం అని చెప్పేసి ఆయన లాక్కెళ్ళిపోయాడు. లాక్కెళ్ళిపోయాడు. ఆ పిల్లాడేమో విదిలించుకున్నాడు, కాదు నేను ప్రేమించాను అది ఇది అంటే, నువ్వు ఏమైనా చెయ్యి, ఉంటే ఉండి ఇక్కడే, కానీ నువ్వు చచ్చినా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అయ్యో సౌపర్ణుడు, ఇక్కడ గొడవ అయిపోతుంది ప్రభు, మీ మీద మాట వచ్చేస్తుంది, పదండి వెళ్ళిపోదాం. రాకుమారుడు ఇంటికి రాకేం చేస్తాడు, ఏమీ లేని పిల్లాడికి వాళ్ళు మాత్రం పిల్లని ఎందుకు ఇస్తారు, పదండి అని చెప్పేసి తీసుకుపోయాడు. రాజుగారిని లాక్కెళ్ళిపోయాడు. గొడవ గొడవగా ఏదో మాటలు జరుగుతుంటే అది అక్కడెక్కడో వేసిన కాయలు కొట్టిన పిల్ల వెనక్కి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేసరికల్ రాజకుమారుడిని చూసి, ఏమండి గొల్లలు అయితే తక్కువ, రాజుగారి మీద ఓ ఎండా, గొల్లాడి మీద ఇంకో ఎండా కాస్తుందా, మా మీద కాసే ఎండా ఆయన మీదే కాస్తుంది, మాకు దాంతోటే పండుతుంది, ఆయనకి దాంతోటే పండాలి, గొల్లలవని నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తానంటే నువ్వు అసలు నాకు వద్దు, మీరు మేము సాటి వాళ్ళం కాదు అని మీరు అనుకునేటట్టే వెళ్ళిపోవు నువ్వు, నాకు నీతో పెళ్ళి అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, మేము మనుషులం కామా, కులమా ప్రధానం, గుణం కాదా, మేము మీ నీ కులం అడిగామా, మా నాన్న అడిగాడా, నేను అడిగానా, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అనేసి. రాకుమార్తె కదా, అమ్మాయి ఆభిజాత్యాన్ని తగ్గించుకోవడం అమ్మాయి వల్ల కాదు, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమై వద్దంటుంటే ఏం చేస్తాడు, కానీ ఇంటికి వెళ్ళి బిక్కమొహం వేసుకుని కూర్చుని ఉన్నాడు. సరే ఈ సౌపర్ణుడు ఏమనుకున్నాడు, కాస్త బాగా ఆలోచించి, అబ్బాయి అట్లా కాదు, ఓ పని చేద్దాం, మీ నాన్న ఒప్పుకుంటాడు, పిల్లని చూస్తే మంచి ఆభిచాత్యం కలిగిన పిల్లలాగా ఉంది, మరి నువ్వు వాళ్ళ కుటుంబంతో పాటు వెళ్ళిపో, నీకు అమ్మాయి నచ్చింది, ఆ పిల్లని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కాబట్టి, అమరావతి రాజ్యంలో కుల విచక్షణ లేదు, మీరు వీళ్ళ కుటుంబంతో సహా వాళ్ళ సొంత రాజ్యం ఏదో అక్కడికి తీసుకెళ్ళిపో,
వెళ్ళిపోతే అక్కడ వివాహం చేసుకుందు కానీ. వివాహం అయిపోయాక మీ నాన్న ఏమంటాడు, ఇక్కడ కుల విచక్షణ ఉంది, ఇక్కడ ఎవరు వీళ్ళకి పెళ్లి చేయరు. ఓహో, వీళ్ళకి పెళ్లి చేయడానికి పురోహితుడు దొరకడు, వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ ఉంది ఈ రాజ్యం పట్టింపు ఇది, అక్కడ లేదు. అట్లా రాజు ఇతరుల అంటే ఈ ప్రజల తాలూకు వివాహాది వ్యవహారాల్లో కలగ చేసుకోడు, రాచరికంలో ఆ పంధా లేదు అక్కడ, ఇక్కడ ఉన్నది అనేసరికల్లా సరే చంద్రసేనుడు ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాధవుడి దగ్గరికి వెళ్ళి బతిమలాడి, పిల్లంతా నీతో పాటు వచ్చేస్తాను, మీ 50 ఏళ్ళు 400 మందలు మొత్తం తోలుకొని వెళ్ళిపోదాం, ఇలాగా మైగ్రేట్ అవ్వటం ఆ రోజుల్లో ఉంది. అట్లాగే అతను మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. అవును, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా. సరే ఆ మొత్తం సమాజం అంతా వెళ్ళిపోయారు వీళ్ళు. రెండు పూటలు చంద్రసేనుడు కనపడిపోయేసరికల్లా రాజుగారు ప్రశ్నించాడు, ఏడి పిల్లవాడు ఏడి అని అడిగేసరికల్లా సరే ఇది జరిగింది. ఇప్పుడు ధనుంజయుడు కొడుకుని తెచ్చుకోవడం కోసం అమరావతికి వెళ్ళాలి. వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు. అంతేగా అక్కడి నుంచి ఇంకేం చేస్తారు, సౌపర్ణుడు అన్నాడు, పర్వాలేదు ప్రభు మారువేషాల్లో అయినా వెళ్దాం, అక్కడికి వెళ్దాం పదండి అన్నాడు, బయలుదేరారు. సరే వీళ్ళతో పాటు సౌపర్ణుడు కూడా వెళ్ళిపోయాడు, రాజును చూడాలని ఉంది అతనికి, ఎన్ని సంవత్సరాలు అయింది కదా. అయ్యేసరికల్లా ఈసారి ఋతుపర్ణుడు కూడా మరి ఈయన మన ధనుంజయుడు కూడా ఆ రాజ్యానికి బయలుదేరాడు. ఈ మాధవుడు ఏం చేశాడు, పిల్ల తాలూకు నగ నాణ్యం అన్నీ తీసుకొచ్చుకున్నాడు తనతోటి, మరి మైగ్రేట్ అయిపోతున్నారు తను, అన్నీ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి వీళ్ళు ఊరు చేరిన తర్వాత ఈ ఊరు చేరాక వివాహం చేశారు. రాజుగారి దగ్గర ప్రింట్ వేయించుకోవాలి, అక్కడ పద్ధతి అనమాట, రిజిస్ట్రేషన్. రాజుగారి దగ్గర తీసుకుపోయారు పెళ్ళికూతుర్ని, పెళ్ళికొడుకుని తీసుకుపోయారు. ఈ మాధవుడు కూడా వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నేను గొల్లవాడినే కానీ మేము గొల్లలము, పిల్ల మా పిల్ల కాదండి, నాకు దొరికింది ఫలానా దేవిలో, ఇగో ఈ నగతో దొరికింది, నేను పెంచుకున్నాను, ఏ జాతి పిల్లో తెలీదు కానీ క్షత్రియుల పిల్ల అవ్వడానికి అవకాశం ఉంది అనేసరికల్లా నగలు చూసేసరికల్లా ఆయన గుర్తుపెట్టాడు, అవన్నీ తన భార్య నగలు. రాజు గుర్తుపెట్టేశాడు, కేకలు పెట్టారు. ఈ లోపల ఏమైంది, ఈ వీళ్ళతో పాటు వెళ్ళిన సౌపర్ణుడు ధనుంజయుణ్ణి కూడా ప్రవేశపెట్టాడు. ఇతను పరిగెత్తుకుంటూ ఋతుపర్ణుడు సింహాసనం దిగేసి వెళ్ళి తన స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. ఆయన మారువేషంలో వచ్చాడు, అదే కొడుకు కోసం వచ్చాడు కదా, వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి మారువేషంలోనే ఉన్నాడు. నన్ను క్షమించు, ఇట్లా నేను అన్యాయం అయిపోయిన ఒక చిన్న అనుమానపు వీచిక లోపల ప్రవేశించేది పిశాచం అయిపోయింది, నీకు అన్యాయం చేశాను, నా భార్యకి అన్యాయం చేసుకున్నాను, కుమారుడు చనిపోయాడు, నా పిల్ల ఇట్లా దొరికింది అనేసరికి నీ పిల్లే కాదు నా పే నా కొడుకే వాడని చెప్పాడు. ఇంత సంతోష క్షణం సౌదాంబిని బతికుంటే ఎంత బాగుండేదో కదా అంటే శీలవతిని అడిగారు, ఆ అమ్మాయి దేవావిడది ఏమైనా చిత్రపటమైనా ఉందా మీ దగ్గర, ఈయనేం చేశాడు అంతఃపురంలో ఉన్న ఆవిడ ఫోటోలన్నీ తగలబెట్టించాడు కోపంతో అప్పుడు. అంటే కాదు సార్, కాదు ప్రభు, మాకు ఊరు నుంచి ఒక శిల్పి వచ్చాడు, ఆ సౌదాంబిని మీద ప్రేమతోటి ఒక శిల్పం చెక్కిచ్చి పెట్టాను, చూద్దరు కానీ మా ఇంటికి రండి అని. ఈ కూతుర్ని అల్లుడిని ధనుంజయుణ్ణి సౌపర్ణుణ్ణి అందరినీ మెంబడి పెట్టుకుని ఆ శీలవతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. శీలవతి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ విగ్రహం కనపడింది. ఈయన అన్నాడు రాజుగారు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి సౌదామిని వృద్ధురాలైనట్టు చెక్కిచ్చారు విగ్రహం, అంటే శిల్పి చాలా గొప్పవాడు ప్రభు, శిల్పి చాలా గొప్పవాడు, ఆవిడ చిన్నప్పుడు చూసి ఆవిడ పెద్ద ఈ వయసు వచ్చాక ఎలా ఉంటుందో ఊహించి ఇలా గీసాడు వేశాడు అనేసరికల్లా ముంగూర్లు కదులుతున్నాయి, ఊపిరాడుతున్నట్టు కనపడుతోందే అన్నాడు. చుట్టూ ముంగురు ముందు చుట్టూ కదులుతోంది అని నేను ఒకసారి ముట్టుకు చూడండి అన్నాడు. అనగానే ఆవిడ కదిలింది, ఆవిడ బతికే ఉంది. ఈ శీలవతి ఆవిడని తన ఇంట్లో అట్టుపెట్టుకుని ఆవిడ బతికున్న పొలకవ ఎవరికీ తెలియనివ్వల, ఏనాటికైనా పిల్ల దక్కుతుందేమో అన్న ఆశతోటి అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళి భార్యను కావలించుకున్నాడు. ఆయన నేను ఎంత పొరపాటు చేశాను, నా వల్ల ఇన్ని సంవత్సరాలు తంటి పిల్లకి దూరం అయిపోయాం, పిల్లవాడిని పోగొట్టుకున్నాం, స్నేహితుడితో ఎడబాటు వచ్చేసింది, క్రూరమైన ప్రవృత్తి కలిగిన వాడిగా అయిపోయాను, అనుమానం ఇంత పనిచేస్తుందని భార్యని కూతురిని చూపించాడు. కూతురిని కావలుచుకుని పుట్టాక అది 40 రోజులు పిల్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నా, 16 ఏళ్ళు వచ్చాక తర్వాత అంతా సంతోషించారు. తర్వాత రాజోచితంగా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేశారు. రెండు రాజ్యాలకి రాజు రాణి అయ్యారు చంద్రసేనుడు చంద్రిక. ఈ పిల్లని పెంచినటువంటి మాధవుడు కుటుంబాన్ని తమతో పాటే ఉంచుకున్నారు కథ కంచికి మనం ఇంటికి. పెద్ద కథ చెప్పాయనా, చాలా బాగుందండి కథ కూడా, చాలా బాగుంది. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.